టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పథకాలు కనపడవు, సంక్షేమ ఫలాలు కనపడతాయి. అందులో ఎన్నికల లాభం కనపడదు. ప్రజలపై కేసీఆర్కు ఉన్న బాధ్యత కనపడుతుంది. అందుకే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఒకదానికి మించి ఒకటిగా ఉన్న హేమా హామీలు ఎన్నో. రాష్ట్రంలోని పేద కుటుంబాలకు బీమా భరోసా ఇస్తున్నారు కేసీఆర్. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి సుమారు 93 లక్షల కుటుంబాలను పాలసీ పరిధిలోకి తేవడం సాధారణ విషయం కాదు. ఇది చారిత్రకం. ప్రతి కుటుంబానికి బీమా దేశంలోనే తొలిసారి. ఇది భారత సంక్షేమ రంగాన శిఖరాయమాన హామీ. కొందరు తెలివిలేని విపక్ష నేతలు చచ్చిపోతే పరిహారం ఇస్తారట అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. కేసీఆర్ హామీలతో వారిలో కలిగిన భయం నుంచి వస్తున్న మాటలవి. వారి వాదన నిజమైతే ప్రపంచంలో బీమా అన్న పదమే అవసరం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు అనవసరం. బీమా హామీ కాదు, ఒక భరోసా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని దశలో అదొక రక్షణ కవచం. ఇటు పేద ప్రజలకే కాదు, అటు ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి రక్షణకు బాధ్యత గల పార్టీగా బీఆర్ఎస్ ఇస్తున్న హామీ పత్రం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రారంభించినా ఓ సంచలనమే. ఏ కార్యక్రమం చేపట్టినా దేశ పాలనా రంగ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించేదే. ఏ పని మొదలుపెట్టినా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు నూతన మార్గదర్శిగా నిలిచేదే. ఎందుకంటే ఆయా పథకాలు, కార్యక్రమాలన్నీ ప్రజలే కేంద్రంగా రూపుదిద్దుకుంటాయి. వారి అవసరాలను తీర్చేవిగా, జీవన స్థితిగతులను మార్చేవిగా ఉంటాయి. ఇందుకు ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, చేనేత బీమా వంటి పథకాలే ఉదాహరణ. ఇవి లబ్ధిదారుల ఆర్థిక సామాజిక జీవన స్వరూపాన్ని మార్చేశాయి. రైతు బంధుతో వ్యవసాయం పండుగైతే రైతు బీమాతో అన్నదాతల కుటుంబాలకు భరోసా దొరికింది. దళిత బంధుతో నిరుపేద ఎస్సీలు వ్యాపారవేత్తలు యజమానులుగా మారారు, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇదే కోవలో ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకం కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా. ఈ పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీమా సదుపాయం కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవనున్నది. కుటుంబ యజమాని ఏదైనా ప్రమాదం వలనో సహజంగానో మరణిస్తే వారంలోనే ఆ కుటుంబానికి 5 లక్షలు అందనున్నాయి. సంపాదించి కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం కుంటుపడకుండా, ఆగం కాకుండా ఈ డబ్బు వారికి ఆసరాగా నిలవనున్నది. రాష్ట్రంలో 93 లక్షలకు పైగా కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు భరోసా దక్కనున్నది. ఓ రైతు ఏదైనా కారణం వల్ల మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడద్దు, అనాథగా మారొద్దు అన్నదే రైతు బీమా అమలు వెనుక ఉద్దేశం. ఆ తర్వాత ఆ బీమా పథకాన్ని చేనేత, మత్స్యకారులకు కూడా ప్రభుత్వం వర్తింపజేసింది. ఇప్పటికే సుమారు 41 లక్షల మంది రైతులకు, 3.73 లక్షల మంది మత్స్యకారులకు, 36 వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వం బీమా కల్పిస్తున్నది. మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి బీమా సదుపాయం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. అయినా సరే ప్రతి ఇంటికి బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 1 కోటికి పైగా కుటుంబాలకు బీమా రక్షణ అందనున్నది. పాలసీదారు సహజ మరణమైన, వేరే ఏ కారణాల వల్ల మరణించినా 5 లక్షలు ఆ కుటుంబానికి వారం 10 రోజుల్లోనే అందనున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలకు ఆసరా కానున్నది. దేశ పాలనా రంగానికి తెలంగాణ మరోసారి దిక్సూచిగా మారనున్నది.